నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా చూడాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఎంఎస్ఎన్ చార్టీస్ అభివృద్ధికి కృషి చేస్తా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి, మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్. వైభవంగా ప్రారంభమైన ద్వాదశ పుష్కర నదీ జలాల కుంభాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. సోమవారం జిల్లా స్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనాల స్వీకరణ పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పిస్తే తప్పనిసరిగా తమ సమస్య పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకంతో ప్రజలు వస్తున్నారని, అందువల్ల వారికి భరోసా కల్పించేలా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కాయ, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద ఇళ్లు మంజూరు, ఉపాధి అవకాశాలు, రెవెన్యూ సేవలు, సర్వే తదితరాలపై అర్జీలు స్వీకరించి వీటి పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా చూడాలని, ప్రతి అర్జీని నాణ్యమైన సంతృప్తికర సమాధానాలతో పరిష్కరించాలన్నారు. పేదల విద్యాభివృద్ధికి మంచి లక్ష్యంతో తన యావదాస్తిని దారాదత్తం చేసిన మల్లాడి సత్యలింగ నాయకరు ఆశయాలకు అనుగుణంగా ఎంఎస్ఎన్ చార్టీస్లో రోడ్లు, ప్లేగ్రౌండ్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంఎస్ఎన్ చార్టీస్ పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చార్టీస్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, ఎంతో పురాతన చరిత్ర కలిగిన చార్టీస్లో అనేక మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, అటువంటి చార్టీస్ గత పాలకుల తప్పిదాలకు గురై అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తమ కార్పొరేటర్లు మరియు చార్టీస్ పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అభివృద్ధి 3 నెలల్లో చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఎంఎస్ఎన్ చార్టీస్ అభివృద్ధికి ఒక్కొక్కరు 1 లక్ష చొప్పున సహాయం అందించేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఎంఎస్ఎన్ చార్టీస్లో విద్యను అభ్యసించిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు విద్యాసంస్థ అభివృద్ధికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చోడిపల్లి సత్యప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక పురాతనమైన కాలేజీ ఎంఎస్ఎన్ చార్టీస్ని విజిట్ చేయడం జరిగింది. పెద్దలు, మత్స్యకార నాయకుడు, మత్స్యకార కుటుంబంలో చాలా పెద్ద మనిషి సత్యరంగ నాయకర్ గారు ఆ రోజు ఎంతో ఉదారంతో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు విద్య కోసం ఆయన ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా నేను చదువుకోకపోయినా అందరూ చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ అనే కాలేజీని చాలా నిర్మించడం జరిగింది. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందులో చదువుకుని బయటకు వచ్చారు. మంచి వాతావరణంలో ఉండే ఈ యొక్క కాలేజు చుట్టుపక్కల రోడ్లు హైట్లు అవ్వటం వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల ఇది లోలేయింగ్ అయిపోయి కొంచెం అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. ఈరోజు చిన్నప్పుడు కూడా మేమంతా కూడా ఇక్కడ క్రికెట్ ఆడుకునే పరిస్థితులు ఉండేవి, కానీ ఈరోజు క్రికెట్ గ్రౌండే లేదు. ఈరోజు కనుక గత పాలకులు ఏం చేశారంది కాకుండా నాకు తెలిసిన ఇప్పుడు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే స్కూల్లో, సారీ, ఆయన 7th క్లాస్ కదా స్కూల్, సో ఇదే స్కూల్లో చదువుకోవాలని తెలిసింది. ఏదైనప్పటికీ కూడా మన చదువుకున్న ప్రాంతం కానీ మనం ఉన్న ఊరు కానీ డెవలప్ చేయటం ఒక రాజకీయ నాయకుడిగా ముందున్న కర్తవ్యం. మా కార్పొరేటర్లు చాలామంది, ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు చాలామంది అందరూ కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదువుకున్నామని చెప్పి నా మీద కూడా చాలా ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నాకు కూడా నాయకర్ గారి మీద ఎంతో అభిమానం. పెద్ద మనిషి, ఆయన చూడకపోయినా ఆయన యొక్క ఆశయాలు కొనసాగాలని భావించేవాళ్ళు నేను ఒకడిని. ఈ కాలేజీని డెవలప్ చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇక్కడ ఏదైతే ప్లేయింగ్ గ్రౌండ్ ఉందో చాలా మంచి గ్రౌండ్, ఇది ఇంత గ్రౌండ్ ఉండటం కాకినాడ అదృష్టం. ఈ దగ్గర 3.5 to 4 ఏకర్స్ ఉంటుందన్నారు. ఇది వర్ష వచ్చినా కూడా మొలక్కుండా ఉండేలాగా హైట్ చేయడం జరుగుతుంది త్వరలోనే. అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎప్పుడైతే హైట్ చేసామో రోడ్లు కూడా హైట్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోడ్లు కూడా తప్పకుండా హైట్ చేసే కార్యక్రమం చేస్తాం. వర్షాకాలం కాబట్టి ఈ యొక్క వాతావరణం అనుకూలిస్తే 3 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తారు. అంటే ఇది జూలై నెల తీసేయండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలాఖరికల్లా
పరిసర ప్రాంతాలన్నీ కూడా వీలైనంత వరకు అందంగా తయారు చేయడం జరుగుతది। తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగిలోని బాలత్రిపుర సుందరి సమేత కోరంగేశ్వర స్వామి ఆలయం వద్ద ద్వాదశ పుష్కర నది జలాల కుంభాభిషేకం సందర్భంగా పూజా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। ముందుగా బాలత్రిపుర సుందరి కోరంగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు గౌతమి నది పాయలో స్నానం ఆచరించి గ్రామోత్సవం నిర్వహించారు। అనంతరం ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ పుణ్యహ వచనము దీక్షా ధారణ మండపరాధనలు అభిషేకాలు నిర్వహించారు। 12 మంది దంపతులతో ఈ కార్యక్రమాలను బ్రహ్మశ్రీ ర్యాలీ కృష్ణప్రసాద్ బ్రహ్మత్వంలో నిర్వహించారు। ఎంతో వ్యయ ప్రాసల కోర్చి 12 పుణ్య నదుల జలాలను సేకరించి ఈ కార్యక్రమం తలపెట్టిన కొత్తలంక సాయి ప్రసాద్ శర్మని ఈ సందర్భంగా ఆయన అభినందించారు। రెండో రోజు కూడా బిల్వార్చన కుంకుమార్చన శాంతి కళ్యాణం అఖండ అన్న సమారాధన జరుగుతాయని నిర్వాహకులు సాయి ప్రసాద్ తెలిపారు। ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కోరంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత కోరంగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత క్లిష్టమైన ద్వాదశ పుష్కర నది జల కుంభాభిషేకాన్ని సంకల్పించుకోవడం జరిగింది। ఈ రోజు ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము పంచగవ్య ప్రాసనము అదే విధంగా రక్షాబంధన ధారణతో మండపారాధనలన్నీ కూడా పూర్తి చేసుకుని తదుపరి పాత కోరంగి గ్రామంలో ప్రవహిస్తున్నటువంటి ఆత్రేయ గోదావరి నది తీరం నుంచి తీసుకొచ్చిన జలములతో స్వామివారికి అభిషేకం జరపబడుతుంది పంచామృతాలతోనూ। ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము అంకురార్పణ ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలతో మహాగణపతి హోమము వాస్తు హోమము రుద్రహోమము చండీ హోమాలతో ఈ రోజు కార్యక్రమం పూర్తవుతూ ఉన్నది। కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం। కమ్మజాతి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాప్తి చెందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐక్యతతో కమ్మజాతి వైభవాన్ని మరింత పెంచాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమ్మసంగం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అన్నారు। కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలంలోని కొత్తూరు సెంటర్ నందుకల ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో కొత్తపేట నియోజకవర్గ కాకతీయ కమ్మ మహాజన సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఉపాధ్యక్షులు కెప్టెన్ జాస్తిమూర్తి డైరెక్టర్లు వంటపల్లి పాపారావు రిమ్మలపూడి నారాయణ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి వైట్ల కనక దుర్గారావు ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చుండు శ్రీనివాసులకు సన్మాన కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గ కమ్మ సంఘం అధ్యక్షులు దొడ్డపునేని త్రినాథరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకతీయ కమ్మ మహాజన సంఘం అధ్యక్షులు బొల్లిన ప్రభాకర్ రాష్ట్ర కాకతీయ కమ్మ మహాజన సంఘం ట్రెజరర్ అయోధ్య రామారావులు హాజరయ్యారు। ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు। ఇటీవల రావులపాలెం మండల రావులపాడులో జరిగిన సమావేశంలో కమ్మ సంఘం అభివృద్ధికి 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావును చుండ్రు గోవిందరాజు చేతుల మీదుగా త్రినాథరావుకి అందజేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి 4 మండలాల నుంచి కమ్మ సంఘం పెద్దలు యువకులు పాల్గొన్నారు। సో ఆ ఈర్ష మనం తగలకుండా చూసుకోవాలని అన్ని సమాజాలుగా మీకెళ్ళే చూసుకోగలిగారు। రాజులు అలాగే 1% అయిపోయారు, గ్రామీణ సభలే ఇంకా 1% కూడా వాళ్ళు మోస్ట్లీ అనాలిజ్ అయిపోయారు। ఇంకా గ్రామీణ గ్రామాల్లో ఎక్కువ మంది లేరు। ఇంకా నెక్స్ట్ మన జనరేషన్ మన సెకండ్ జనరేషన్ అలాగే అందరికీ వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా అలాగే 7 నుంచి 8 నెక్స్ట్ ఇయర్ 3 అయిపోతామేమో కూడా 3% కింద మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్లోనే ఉన్నారు తెలంగాణ హాస్పిటల్. సో తర్వాత జగన్ గారు కేవీఆర్ చౌదరి గారు మన రాయవరం జగన్ గారు రాయవరం మున్సిపల్ గారు తప్పుల కాలం అయిపోయింది చాలా చేసేసారు జిల్లా। ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిల ఆధ్వర్యంలో కాకినాడలో ధన్నా చౌక్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ వల్లూరి సత్యబాబు కాకినాడ నియోజకవర్గం కన్వీనర్ పలివేల నవీన్లు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి ఆగస్టు 12 వరకు నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు।
ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ కాకినాడ జిల్లా కార్యదర్శి మిర్యాల వీరబాబు, ఎంఎస్పీ కాకినాడ సిటీ కన్వీనర్ నూర్కుర్తి రాజు, మిర్యాల నూకరాజు, పువ్వుల భాస్కర్రావు, కోరిమిల్లి శేషు, మిర్యాల కుమార్, నేకూరి ఆనంద్, నూర్కుర్తి ఫకీర్, తుమ్మలపల్లి చిన్న, కాపవర్పు చంద్ర, తాతపూడి దివాకర్, తాతపూడి సంతోష్లు తదితరులు పాల్గొన్నారు. మహామాన్య శ్రీ కృష్ణమాధిక గారి ఆదేశానుసారం ఈ నెల 20 నుంచి ఆగస్టు 12 వరకు ప్రస్తుత జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలనే వినాదంతో ఈ యొక్క నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గత 28 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలి, ఏబీసీడీలుగా విభజించాలి అనే వినాదంతో మరి ఈ రోజున వినాదంతో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన విషయం ప్రజలకి పత్రికా సోదరులకి తెలిసిన విషయమే. కానీ ఈరోజు వరకు కూడా మరి సామాజిక న్యాయం అని తెలిసి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మా యొక్క సమస్యను తేల్చిపోగా జోక్యం చేయడం ఎంఆర్పీఎస్ నుంచి ఎంఎస్పీఎస్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము ఈ రోజున ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్షలు ఆగస్టు 12 వరకు కొనసాగించి అవసరమైతే ఢిల్లీని తాకే విధంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మరి వివిధ కాకినాడలో ఉన్నటువంటి వివిధ పేటల నుంచి మరియు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆగస్టు 12 వరకు జరిగే ఈ యొక్క నిరసన దీక్షల్ని ఏప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నగరవాసుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో ఆయన ప్రజల నుంచి వచ్చిన విన్నతులను స్వీకరించారు. ఇళ్ల పట్టాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంబంధిత వార్డులో ఉన్నా సచివాలయాల్లో సంప్రదించాలని, అక్కడ పరిష్కారం కాకపోతే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్పందనలో వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగనరసింహరావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా మనకి స్పందన కార్యక్రమంలో భాగంగా మనకి ప్రజలకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ని రిడ్రెస్ చేయడం కోసం ఇది వేదికగా వాడుతున్నాం. సో మనకి ఈ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి ప్రతి వార్డులోనూ 2 సచివాలయాలు ఉన్నాయి. సో కన్సర్న్డ్ సెక్రటరీస్ అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ప్రజలు ముందుగా ఆ వార్డు సెక్రటేరియట్ లెవెల్లో వారి అర్జీలని అక్కడ ఇచ్చినట్లయితే అక్కడే వాడికి పరిష్కార మార్గం చూపెడతారు. సో అక్కడ కాని పక్షంలో అప్పుడు మున్సిపాలిటీకి రావాల్సిందే మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆల్ ది వే ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం లేదు. సో అక్కడ సెక్రటేరియట్ వ్యవస్థలో మనకి డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అడ్రస్ చేయాల్సింది అల్టిమేట్గా ఆ కన్సర్న్ సెక్రటరీస్ ఆ వార్డు సెక్రటేరియట్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ గ్రీవెన్సెస్ని మీ కన్సర్న్ సెక్రటేరియట్లో కన్సర్న్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కన్సర్న్డ్ అధికారులతోటి ఫీల్డ్ విజిట్స్ చేసి ఐటీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. విద్యా సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే విధంగా ముఖ్యమంత్రి సభలకు బలవంతంగా బస్సులు లాక్కునే విధానం సరికాదని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన నేపథ్యంలో వారి కుటుంబాన్ని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ జన సైనికులు పరామర్శించారు. ఈ సందర్భంగా నానాజీ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగినప్పటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే పెద్ద సంఖ్యలో సభ జరపాలనే ఆలోచనతో వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేసి దానికి వివిధ ప్రైవేటు విద్యా సంస్థలు, కంపెనీల నుంచి బలవంతంగా బస్సులు లాక్కుని జనాన్ని తరలించడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అదే విధంగా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి బస్సులను బలవంతంగా లాక్కొని జనాన్ని తరలించేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమన్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలను వైసీపీ మానుకోకపోతే ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లే బస్సులకు జన సైనికులు అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కారెడ్ల గోవింద్, జనసేన నాయకులు దామలంక దుర్గాప్రసాద్, మండల ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని తేజ, శాండీ రాజా, మంత్రి బాబా తదితరులు పాల్గొన్నారు. ఈనాడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ సభ పెట్టారు. ఆవిర్భావ సభకి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక భయం పట్టుకుంది. కళ్యాణ్ గారి కన్నా పెద్ద సభ చేయాలా, కళ్యాణ్ గారి దగ్గర కన్నా నా దగ్గరకు జనం ఉన్నారు, నన్ను అభిమానించి జనం వస్తారు, పెద్ద సభ చేసి చూపించాలని చెప్పి
వారు చేస్తున్న ఘనకార్యాలు ఏంటంటే ప్లేన్ రేన్ పెట్టారు. ప్లేన్ రే అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యొక్క బస్సులన్నీ ప్రొక్యూర్ చేశారు, వాళ్ళని నిర్బంధించి ప్రొక్యూర్ చేశారు. ఈవేళ కూడా రేపు 29వ తారీఖు జరగబోయే గొల్లపూలు సభకి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరినీ అన్ని స్కూల్ యజమాన్యాల్ని పిలిచి ఇప్పుడు నిర్బంధించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీ పరిపాలన నచ్చితే బస్సుల్లో జనాలు తోలవలసిన అవసరం ఉందా? ఒకవేళ బస్సుల్లోనే జనాలు చూసుకుని మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం మీరు చేసుకుంటారనుకుంటే చేసుకోండి. అంతేగాని ఈ ప్రైవేటు స్కూల్స్ ఎడ్యుకేషన్లు ఇన్స్టిట్యూట్స్ మీద పడ్డం, మీకు సంబంధించినటువంటి అనేక కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ బస్సులు జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళ గురించి ఉండదు, ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీద పడుతూ ఉంటారు. ప్రతిసారి ఇదే కార్యక్రమం. పోనీ సీఎం గారు సభకి వెళ్తున్నారా ఇల్లంటే ఈ బస్సులు తీసుకున్నట్ట రకరకాల పుణ్యక్షేత్రాలు కూడా చూసుకుంటూ వస్తున్నారట జనాలు. సీఎం గారు ఏ సందేశం ఇస్తున్నాడు జనాలు నాకైతే అర్థం కావట్లేదు. ఒక పక్క నీకు అటెండెన్స్ లేదంటే అమ్మఒడి తీసేస్తా ఉన్నాడు, ఒక పక్క స్కూల్కి బలవంతపు సెలవులు ఇప్పిస్తా బలవంతంగా స్కూల్ నుంచి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు అయింది, మన వాహనమిత్ర పేరుతోటి మన ఆవిడెవరో చంద్రకళ గారట డిఈఓ విశాఖపట్నం, ఆవిడైతే ఒక అడుగు ముందుకేశారు, డైరెక్ట్గా ఒక జీవో ఇష్యూ చేశారు, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అది విశాఖపట్నం కలెక్టర్ అని చెప్పి ఒక ఇష్యూ చేసి స్కూల్కి సెలవే ప్రకటించేసింది ఆవిడ సీఎం గారి యొక్క మీటింగ్కి. మొన్న ప్లేనరీకి అయితే 100లాది బస్సుల్లో డబ్బులు ఇచ్చి జనాలు ఎక్కించడం, ఆ బస్సులు తీసుకుని వెళ్ళాం. మండపేట పట్టణం 28వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మెండు భవానీ మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు వాలంటీర్లతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రతి గడపకు వెళ్లి వైసీపీ 3 సంవత్సరాల పాలనలో ఎవరు ఎంత లబ్ది పొందారో తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమ ఫలాలకు అర్హత ఉండి ఎవరికైనా అందని పక్షంలో వెంటనే పరిష్కరించమని ఆయన వెంట ఉన్న అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు గడప గడపకు పర్యటనలో అడుగు అడుగున పుర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన వెంట కర్రీ పాపరాయుడు, రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ పి నూక దుర్గారాణి, కౌన్సిలర్లు సీతా మహాలక్ష్మి, కళ్యాణి, కొవ్వాడ బేబీ, మీగడ శ్రీనివాస్, విప్ పోతంశెట్టి ప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ ఎం బాపిరాజు, జిన్నూరి సాయిబాబు, దూలం వెంకన్నబాబు, పలివెల సుధాకర్, నక్క సింహాచలం, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా చూడాలి, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఎంఎస్ఎన్ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి, మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్. వైభవంగా ప్రారంభమైన ద్వాదశ పుష్కర నదీ జలాల కుంభాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఎస్ఎల్డి న్యూస్ సమాప్తం. నమస్కారం.